డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన మూవీస్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ప్రకటించారు. నవంబర్ 10న వ్యూహం పార్ట్ 1ను, వచ్చేడాది జనవరి 25న వ్యూహం పార్ట్ 2ను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 13న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు పార్ట్స్లో ఏపీ సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన పాత్రలే హైలైట్ కానున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి వెంకట్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ వెంకట్, అంటే మరికొద్ది నెలల్లో ఏపీలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి, అంటే ఈ లోపే దానికి ముందుగానే రెండు సినిమాలు కూడా వర్మ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. సంచలన దర్శనం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాకి సంబంధించి అప్డేట్ ఈరోజు ఇవ్వటం జరిగింది. అంటే గతంలో ప్రకటించినప్పుడే దీనికి సంబంధించి వైఎస్ జగన్కి సంబంధించినటువంటి రెండు, అంటే రెండు పార్ట్స్ వచ్చినాయి. వ్యూహం 1, వ్యూహం 2. అంటే వ్యూహం 2 అంటే శపథము, ఆ టైటిల్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెండు సినిమాలకు సంబంధించి ఆయన ఇస్తున్నటువంటి అప్డేట్ కొంత రాజకీయంగా అయితే చర్చనీయం అవుతున్న ఈ సందర్భంలో, కరెక్ట్గా ఎలక్షన్స్కి దగ్గరున్న ఈ టైంలోనే ఇప్పుడు ఏపీలకు సంబంధించి కూడా ఈ సినిమాను ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. నవంబర్ 10న ఒకటైతే ఇక నెక్స్ట్ ఇయర్ జనవరి 25న ఈ సినిమా కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆయన తన సోషల్ మీడియాలో ప్రకటించడం జరిగింది. అయితే ఈ రెండు పార్ట్లు కూడా చూస్తుంటే మొత్తం కూడా ఇటు వైసీపీకి చాలా దగ్గరకు సంబంధం ఉన్నటువంటి, ముఖ్యంగా వైఎస్ జగన్కి సంబంధించినటువంటి క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాను మొత్తం కూడా రూపొందించడం, అది ఏ విధంగా ఉంది, ఎందుకంటే ఏబీ సీఎం జగన్కి సంబంధించి ఏ విధంగా చెప్పబోతున్నాడు, ఇప్పుడు ఆ పాలిటిక్స్కి సంబంధించి ఎలాంటి సంచలనాత్మకమైన సందేశం దీంట్లో ఉండబోతుంది అనేది కూడా అక్కడైతే మొత్తం కూడా కొంత వస్తున్నటువంటి అనుమానాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. వర్మకు సంబంధించి చూస్తుంటే ఈ సినిమాకి గతంలో కూడా ప్రకటించడం జరిగింది, ఇది కంపల్సరిగా ఏపీ పాలిటిక్స్కి సంబంధించి ఒక సంచలనం అవుతుంది అన్నట్టు కానీ గతంలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగానే ఈ నెల అంటే అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ ట్రైలర్లో మాత్రం ఏ విధంగా ఉంటుంది, వ్యూహం పార్ట్ 1కి సంబంధించినటువంటి ట్రైలర్ రాబోతుంది కాబట్టి ఇందులో వైఎస్ జగన్ కానీ దాంతోపాటు మిగతా క్యారెక్టర్స్ మొత్తం కూడా, అంటే మిగతా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏది విధంగా చూపిస్తబోతున్నాడు అనేది ఒక ఉత్కంఠ అయితే ఉందని చెప్పవచ్చు. ఈ రెండు కూడా సినిమాలు రిలీజ్ అయితే మాత్రం ఏపీలో కొంతవరకు అయితే పొలిటికల్గా మాత్రం ఇది కొంత సంచలనం అయితే అవకాశం ఉంది. దీనిపైన వర్మ కూడా ఎల్లుండి జరగబోయేటటువంటి ప్రెస్ మీట్లో కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. హనీష, థ్యాంక్ యూ వెంకట్. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన మూవీస్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ప్రకటించారు. నవంబర్ 10న వ్యూహం పార్ట్ 1ను, వచ్చేడాది జనవరి 25న వ్యూహం పార్ట్ 2ను రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 13న రిలీజ్ కాబోతోంది. ఈ రెండు పార్ట్స్లో ఏపీ సీఎం వైఎస్ జగన్కు సంబంధించిన పాత్రలే హైలైట్ కానున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఆయన నిర్వహించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలియజేస్తారని మనకు అందుతున్న సమాచారం. మరింత అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకట్ నడిగి. వెంకట్, అంటే వ్యూహం సినిమాకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా సంచలనం అవుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను రిలీజ్ కూడా డేట్స్ అనౌన్స్ చేయటము ఇప్పుడు కొంత ఏపీలో హాట్ టాపిక్ అని జరిగింది చెప్పవచ్చు. ఎందుకంటే ఇక నెక్స్ట్ ఇయర్ ఏపీలో కూడా ఎలక్షన్ జరగబోతున్న ఈ సమయంలో ఏపీలో వైసీపీకి సంబంధించి ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ ఎంతవరకు కూడా ఈ సినిమాకు సంబంధించి కొంత ప్లస్ అవుతుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ మాత్రం 13వ తేదీన రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ సినిమాలో ఆ ట్రైలర్లో మాత్రం వైఎస్ జగన్కి సంబంధించిన క్యారెక్టర్ని ఏ విధంగా చూపిస్తున్నాడు, ఆ క్యారెక్టర్ ఎలాంటి వ్యూహాత్మకంగా వ్యవహరించబోతుంది, సీఎంగా తను ఏమేమి చేయబోతున్నాడు, అంటే బిఫోర్ సీఎం కాకముందుకు సంబంధించిన సీన్స్ కానీ ఆ తర్వాత అయినందుకు కానీ ఆ రెండు పార్ట్లకు సంబంధించి ఈ ట్రైలర్లో చూపించబోతున్నాడా లేదా పార్ట్ 1కి సంబంధించి ఈ ట్రైలర్లో చూపించబోతున్నాడు చూడాలి. ఇక దీంట్లో ప్రతిపక్ష క్యారెక్టర్స్ అంటే చంద్రబాబు కానీ ఇటు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి మిగతా పార్టీలకు సంబంధించిన క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా దీంట్లో చూపించబోతున్నారు. అయితే ఇప్పటివరకు చూస్తున్నట్టు ఏంటంటే ఈ సినిమా షూటింగ్స్ కంటిన్యూ అవుతున్న ఈ టైంలో మాత్రం ఇప్పుడు వర్మ
ఇప్పుడు మనకు అందుతున్నటువంటి ఒక సమాచారం ప్రకారం చూస్తుంటే ఇటీవల జరుగుతున్నటువంటి పొలిటికల్గా జరుగుతున్నటువంటి ఏపీలో జరుగుతున్న కొన్ని సంఘటనలు కూడా ఈ సినిమాలో కూడా చూపించే అవకాశం ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్టుకు సంబంధించినటువంటి దానికి ఏ విధంగా అరెస్ట్ అయ్యాడు, ఏంటి దీని కారణం ఏంటి అనేది కూడా దీంట్లో కొంత ఈ సినిమాను కూడా స్క్రిప్ట్ కూడా చేంజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇది శపథం అంటే పార్ట్ టూకి సంబంధించి దీంట్లో చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో జరిగినటువంటి పొలిటికల్గా అంటే టీడీపీకి సంబంధించి కానీ ఇటు వైసీపీకి జనసేనకు సంబంధించి ఈ అంతా కూడా వ్యూహం పార్ట్ టూలో కూడా చూపించబోతున్నట్టుగా, అది వైసీపీకి మాత్రం ఒక ప్లస్ అయ్యేదే విధంగానే ఆయన ఈ సినిమాను కూడా తీసినట్టుగానే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ ట్రైలర్లో ఏ విధంగా ఉంది అనేది కూడా మనం చూడవచ్చు. వర్మ గతంలో కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కానీ మిగతా క్యారెక్టర్స్ని రిలీజ్ చేస్తున్న సంబంధంలో కూడా ఆయన అక్కడ ఏపీకి సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నాయకులను కూడా కలవటం కూడా జరిగింది. దానికి సినిమాకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి పెద్దల సపోర్ట్ కూడా ఉండటంతో ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా వైఎస్ జగన్కి అనుకూలంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా దీనికి నిర్మాతగా వ్యవహరించినటువంటి దాసరి కిరణ్ కూడా అదే వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సినిమా మొత్తం కూడా పార్ట్ వన్ పార్ట్ టూ కూడా మొత్తానికైతే ఏపీ రాజకీయాల్లో మాత్రం ఒక హైలైట్ అయ్యే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు అనీష. రైట్, థ్యాంక్ యూ వెంకట్.